తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు గడిచినా ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు జారీ చేయడం లేదంటూ గత నెల 26న హనుమకొండలో ఆత్మహత్యకు యత్నించిన సునీల్ నాయక్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రభుత్వ ఉద్యోగ విరమణ వయస్సు పెంచడంతో నిరాశ చెందాడు. ప్రభుత్వం ఇక ఉద్యోగాలకు ప్రకటన జారీ చేయదని మనస్తాపానికి గురయ్యాడు. కేయూ క్రీడా మైదానంలో పురుగుల మందు తాగాడు. నేను చేతకాక చావడం లేదు, నా చావుతోనైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించాలి అని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. కేయూ పోలీసులు వెంటనే అతన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందాడు. రాష్టంలో రాక్షస పాలన నడుస్తోందని బీజేపీ రాష్ట అధ్యకుడు బండి సంజయ్ విమర్శించారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రభుత్వ అసమర్థ పాలనే దీనికి కారణమని ఆరోపించారు. ఉద్యోగం రావడం లేదంటూ ఆత్మహత్య చేసుకున్న సునీల్ నాయక్ కుటుంబ సభ్యులను బండి సంజయ్ పరామర్శించారు. సునీల్ ఆత్మహత్య యత్నం చేసుకునే సమయంలో సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావించినందుకు కేసీఆర్ ను అరెస్టు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రెండో రాష్ట్రం, ఇక్కడ ఏడవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ వాడ పగతి పోలవాడ, ఎంతమంది బలు తీసుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి? బడుగు బలిన వర్గాలు మొత్తం ఆగమైపోతున్నాయి, వాళ్ళకు ఒకరు పేదోళ్ళు చచ్చిపోతున్నారు, డబ్బుడు ఎవడో ఎవరు చచ్చిపోతున్నాడు, వాళ్ళు పేదోళ్ళు కష్టపడి చదువుకున్నట్టు పేదోళ్ళు బలైపోతున్నారు, ఆతృతతో బలైపోతున్నారు. అప్పుడేమో బలి బలిదానాలు ఇష్టం, వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి రాక్షసత్వం వల్ల ఇలా బలి తీసుకుంటాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంకెంతమంది బలి తీసుకుంటాడు ఇవాళ? అందుకే యాగాలు చేస్తున్నావు, ఈ పేద విద్యార్థులను బలి తీసుకోవడానికి యాగాలు చేస్తున్నావా నువ్వు? నీ ముఖ్యమంత్రి పదవి కాబట్టి కోసం బలి తీసుకుంటున్నావా నువ్వు? వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి పదించాలి. వాళ్ళ అన్న బాధపడుతున్నాడు, తండ్రి నడవలేని పరిస్థితి, వాళ్ళు పరిహారం కోసమో దానికోసమో డిమాండ్ చేస్తున్నారు. వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. వాళ్ళ యువతకి నేనే పెంచడం, దయచేసి ఆత్మహత్య చేసుకోకండి. మీరు ఎన్ని ఆత్మహత్యలు చేసుకున్నా ముఖ్యమంత్రి సోయి ఉండదు, ముఖ్యమంత్రికి చీమ గుట్టంటే ఉండదు. ఈ రాక్షసుని కోసము మీ తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టకండి, సమాజాన్ని ఇబ్బంది పెట్టకండి. అందరు బాధపడుతున్నారు, కష్టపడి మీ తల్లిని చదివించారు, వాళ్ళ కళను సాకారం చేద్దాం. ఈ ప్రభుత్వం కాకుండా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం అనేది తప్పకుండా మీ కళను సాకారం చేద్దాం. మంచి భవిష్యత్తులో తెలంగాణ కోసం మళ్ళీ ఉద్యమం చేద్దాం. జెండాలు పక్క పెట్టి ఏకైక జెండాకు ముందు పోదాం, అన్ని సంఘాలు కదాం, అన్ని పార్టీలు కదాం. ఇలా మాకు రాజకీయం అవసరం లేదు, నేను మొన్ననే వచ్చేవాణి, వస్తే రాజకీయం అయితే చెప్పి రాలే. వాళ్ళ మరణ వార్త తీసుకోవడానికి చాలా ఇబ్బంది అనిపించింది. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.